साइमल्टेनियस इक्विलिब्रियम, साइमल्टेनियस इक्विलिब्रियम अंटे एंटी? ఇప్పటివరకు మనం ఓన్లీ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ రాసాం, ఓన్లీ సింగిల్ ఈక్వేషన్. కానీ ఏవైనా రివర్సిబుల్ రియాక్షన్స్, మోర్ దాన్ వన్ రివర్సిబుల్ రియాక్షన్స్, మోర్ దాన్ వన్ ఈక్విలిబ్రియంతో అక్కర్ అవుతున్నాయా, వాటిని మనం సైమల్టేనియస్ ఈక్విలిబ్రియం అని అంటాం. సో ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్, CO2 ప్లస్ H2 ఇన్ ఈక్విలిబ్రియం విత్ CO ప్లస్ H2O. ఇవన్నీ గ్యాసెస్. सो इदि मेन इक्वेशन. सो ई इक्विलिब्रियम अनेदि मनकि टू स्टेप्स तो अकर अवुतुंदि, टू स्टेप्स तो अकर अवुतायि. फस्ट स्टेप H2 प्लस हाफ O2 इन इक्विलिब्रियम विथ H2O, एंड सेकंड स्टेप CO2 इन इक्विलिब्रियम विथ CO प्लस हाफ O2. इदि सेकंड स्टेप. సో పైన ఉన్న ఈక్వేషన్ నెట్ ఈక్వేషన్ రావాలి అని అంటే ఈ టూ ఈక్విలిబ్రియమ్స్ వాడాలి. సో ఈ రెండింటిని యాడ్ చేయాలా, మనం డిలీట్ సబ్ట్రాక్ట్ చేయాలా? సో మనకి H2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, అంటే ఇది లెఫ్ట్కి ఉండాలి. CO2 కూడా లెఫ్ట్కి ఉండాలి, అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తేనే మనకు CO2 అండ్ H2 లెఫ్ట్కి వస్తాయి. సో అలాంటప్పుడు ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 యాడ్ చేస్తే H2 ప్లస్ CO2 గ్యాస్ ఇన్ ఈక్విలిబ్రియం విత్, మరి హాఫ్ O2 లెఫ్ట్కి ఉంది బట్ ఇక్కడ రైట్ ఉంది, సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఏంటి? H2O గ్యాస్ ప్లస్ CO గ్యాస్. సో పైన ఉన్న నెట్ ఈక్వేషన్ వచ్చేసింది. మరి ఇలాంటప్పుడు K ఈక్విలిబ్రియం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? పైన ఉన్న ఈ నెట్ ఈక్వేషన్కి ఈక్విలిబ్రియం ఇవ్వకుండా ఓన్లీ ఈక్వేషన్ 1 and 2కి ఈక్విలిబ్రియం కాన్స్టాంట్స్ ఇస్తే, సో లెట్ అస్ సే ఫస్ట్ ఈక్వేషన్కి ఇది K1 అనుకుందాం, సెకండ్ ఈక్విలిబ్రియంకి K2 అనుకుందాం. సో ఈ నెట్ ఈక్వేషన్ K ఈక్విలిబ్రియం ఏమవుతుంది? యాడ్ చేస్తే కదా మనకి ఇది నెట్ ఈక్వేషన్ వచ్చింది. సో K ఈక్విలిబ్రియం ఇస్ ఈక్వల్ టు K1 ఇంటూ K2. ఇది స్క్వేర్ అనుకునే ఛాన్స్ ఉంది, సో కింద 1 పెట్టుకుందాం. సో K1 అండ్ K2 ఇలా. సో K1 ఇంటూ K2 నెట్ ఈక్విలిబ్రియం. అదే ఏదైనా ఈక్వేషన్ మీరు సబ్ట్రాక్ట్ చేస్తే, ఈ ఈక్వేషన్లో కాదు ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్లో మీరు సబ్ట్రాక్ట్ చేయడం వల్ల నెట్ ఈక్వేషన్ వచ్చి ఉంటే, అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈక్వేషన్ 1ని ఒక కే బై ఈక్వేషన్ 2 సబ్ట్రాక్ట్ చేస్తున్నారు కదా, డివైడ్ చేయాలి నెట్ ఈక్వేషన్. సో గుర్తుపెట్టుకోండి, యాడ్ చేస్తే మల్టిప్లై చేయాలి, సబ్ట్రాక్ట్ చేస్తే డివైడ్ చేయాలి. దీన్ని సైమల్టేనియస్ ఈక్విలిబ్రియం అని అంటారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లీ చాట్లియర్స్ ప్రిన్సిపల్, ఆర్ మొబైల్ ఈక్విలిబ్రియా అని కూడా అంటాం. లీ చాట్లియర్ ప్రిన్సిపల్ నథింగ్ బట్ థియరీ ఆఫ్ మొబైల్ ఈక్విలిబ్రియం. లీ చాట్లియర్స్ ప్రిన్సిపల్, దీన్నే థియరీ ఆఫ్ మొబైల్ ఈక్విలిబ్రియా, థియరీ ఆఫ్ మొబైల్ ఈక్విలిబ్రియా. సో ఈ థియరీ ఏం చెప్తుంది అంటే, ఎప్పుడైతే ఎక్స్టర్నల్ పారామీటర్స్ అంటే ఏంటి, అది కాన్సన్ట్రేషన్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, ప్రెషర్ లేదా సమ్టైమ్స్ క్యాటలిస్ట్ కూడా కావచ్చు, ఎప్పుడైతే ఈ ఎక్స్టర్నల్ పారామీటర్స్ ఈక్విలిబ్రియం పైన ఎఫెక్ట్ చూపిస్తాయో, అంటే ఏంటి, రియాక్టెంట్ అండ్ ప్రోడక్ట్ ఉంటాయి. సో కాన్సన్ట్రేషన్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ పెంచినా లేదా ప్రోడక్ట్ పెంచినా, సో అప్పుడు ఈక్విలిబ్రియం పైన ఎఫెక్ట్ ఏం పడుతుంది, ఆబ్వియస్గా ఈక్విలిబ్రియం మూవ్ అవ్వాల్సి వస్తుంది. అందుకే దాని పేరు మొబైల్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ ఉండదు, ఇలాంటి టైంలో ఈక్విలిబ్రియం కాన్స్టాంట్ ఉండదు. ఏది కాన్స్టాంట్ ఉంటుంది? కే మాత్రమే కాన్స్టాంట్ ఉంటుంది. సో నువ్వు మనం రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే ఆ ఈక్వేషన్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ మనకు వాల్యూ డిఫరెంట్ వస్తుంది కదా, అలా డిఫరెంట్ రాకూడదు. సో ఈక్విలిబ్రియం ఎలా షిఫ్ట్ అవుతుంది అని అంటే ఆ రేషియో మళ్ళీ కాన్స్టాంట్ అయ్యే వరకు షిఫ్ట్ అవుతుంది, సో దట్ కే మళ్ళీ కాన్స్టాంట్ వస్తుంది. టెంపరేచర్ చేంజ్ చేయనంత వరకు కే ఎప్పుడు చేంజ్ అవ్వదు. కే చేంజ్ అయ్యేది టెంపరేచర్ వల్ల మరియు క్యాటలిస్ట్ వల్ల మెకానిజమే చేంజ్ అవుతుంది కాబట్టి కే కూడా చేంజ్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్,
టెంపరేచర్ ఎఫెక్ట్ అండ్ ప్రెషర్ క్యాటలిస్ట్ ఎఫెక్ట్ ఈక్విలిబ్రియంలో ఎలా ఎఫెక్ట్ పడుతుంది, అది ఈక్విలిబ్రియం లెఫ్ట్ ఫార్వర్డ్ మూవ్ అవుతుందా లేదా బ్యాక్వర్డ్ మూవ్ అవుతుందా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ నేర్చుకుందాం. ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఎగ్జాంపుల్ N2+3H2 ఇన్ ఈక్విలిబ్రియం విత్ 2NH3. సో ఇవన్నీ గ్యాసెస్. సో ఈ ఈక్విలిబ్రియం ఇక్కడ డెల్టా హెచ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ -47.7 కిలోజౌల్స్ పర్ మోల్. ఇది ఈక్వేషన్ N2+3H2 ఇన్ ఈక్విలిబ్రియం విత్ 2NH3. దెన్ ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఇంక్రీజ్ చేస్తే అప్పుడు ఈక్విలిబ్రియం ఏవి అవ్వాలి, రియాక్టెంట్ పెంచుతున్నాం కాబట్టి ఈక్విలిబ్రియం విల్ షిఫ్ట్ టు ఫార్వర్డ్ డైరెక్షన్. ఇట్ విల్ షిఫ్ట్ టు ఫార్వర్డ్ అంటే మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ అమోనియా వస్తుంది. మరి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ పెంచితే, ప్రోడక్ట్ అంటే ఏంటి, ఆల్రెడీ అమోనియా ఎగ్జిస్ట్ అయ్యే అమోనియా దాంట్లో ఉంటే లేదా మనం పైనుంచి యాడ్ చేస్తే అప్పుడు కాన్సన్ట్రేషన్ ప్రోడక్ట్ది కూడా పెంచవచ్చు. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ పెంచితే ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవుతుంది, ఇట్ విల్ షిఫ్ట్ టు బ్యాక్వర్డ్ అంటే ఈక్విలిబ్రియం అనేది మూవ్ అవుతుంది. ఎప్పటివరకు మూవ్ అవుతూనే ఉంటుంది, టిల్ ద ఎఫెక్ట్ ఈస్ నలిఫైడ్. మనం ఏదైతే ఎక్స్టర్నల్ పారామీటర్స్లో ఎఫెక్ట్ పెడుతున్నామో, చేంజెస్ చేస్తున్నామో, ఆ ఎఫెక్ట్ నలిఫై అయ్యే వరకు ఈక్విలిబ్రియం మూవ్ అవుతూనే ఉంటుంది, టిల్ ఇట్ బికమ్స్ కాన్స్టెంట్. విచ్ బికమ్స్ కాన్స్టెంట్ టిల్ కే బికమ్స్ కాన్స్టెంట్ సెకండ్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ దీని గురించి చెప్పాలి అంటే ఆ యొక్క రియాక్షన్ ఎగ్జోథర్మిక ఎండోథర్మిక తెలిసి ఉండాలి. పైన ఉన్న రియాక్షన్ పైన అప్లై చేస్తే డెల్టా హెచ్ నెగిటివ్ అని ఉంది, అంటే ఏంటి, అది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎగ్జోథర్మిక్ అంటే హీట్ ఈజ్ రిలీజ్డ్. ఎందుకు రిలీజ్ అవుతుంది, హీట్ ఆఫ్ రియాక్టెంట్ ఈజ్ గ్రేటర్ అండ్ హీట్ ఆఫ్ ప్రోడక్ట్ ఈజ్ లెస్, కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే లెఫ్ట్ ఒక 500 అనుకుందాం, రైట్ ఒక 300, అంటే డిఫరెన్స్ 500 ఎక్కడ పోవాలి, అది హీట్గా రిలీజ్ అవుతుంది. సో కాబట్టి దాన్ని ఎగ్జోథర్మిక్ అంటున్నాం. సో ఇట్లాంటి ఎగ్జోథర్మిక్ ప్రాసెస్లో మనం టెంపరేచర్ ఇంకా ఇంక్రీజ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏది అబ్జర్వ్ చేసుకుంటుందా, టెంపరేచర్ తక్కువ ఉన్నది ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే అమోనియా అబ్జర్వ్ చేసుకుంటుంది. అమోనియా అబ్జర్వ్ చేసి ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవుతుంది, బ్యాక్వర్డ్. అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఈక్విలిబ్రియం విల్ షిఫ్ట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. మరి టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే ఆబ్వియస్గా ఇట్ విల్ షిఫ్ట్ టు ఫార్వర్డ్ డైరెక్షన్. సో నాకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ అమోనియా రావాలంటే ఏ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, మోడరేట్ టెంపరేచర్. మరీ ఎక్కువ టెంపరేచర్ మనం మెయింటైన్ చేయొద్దు, నాకు ఫార్వర్డ్ రియాక్షన్కి వెళ్ళాలి కదా, కాబట్టి టెంపరేచర్ మోడరేట్గా ఉండాలి, ఎక్కువ ఉండదు, ఎక్కువ ఉంటే బ్యాక్వర్డ్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. సో ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ తెలియాలి అంటే మనకు డెల్టా ఎన్ గురించి మాట్లాడుకోవాలి. ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ చెప్పాలి అంటే డెల్టా ఎన్ ఏంటి, చేంజ్ ఇన్ ప్రోడక్ట్స్ మైనస్ రియాక్టెంట్, గ్యాషియస్ ప్రోడక్ట్ మైనస్ రియాక్టెంట్. ఇప్పుడు నేను ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆ ఎక్స్పెరిమెంట్ పైన ప్రెషర్ పెంచాను, అప్పుడు ఆ ప్రెషర్ గ్యాసెస్ కదా ఎగ్జిబిట్ చేయాలి. సో ఎక్కడ ఎక్కువ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయి, లెఫ్ట్, 1+3 ఇటు 4 అటు 2. సో ఎక్కువ ప్రెషర్ ఏది ఎగ్జిబిట్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ప్రెషర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ప్రెషర్ ఎక్కువ పెట్టినందుకు ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవ్వాలి, రైట్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. సో డెల్టా ఎన్ నెగిటివ్ ఉన్నప్పుడు, దీనిలో నెగిటివ్ కదా, సో డెల్టా ఎన్ నెగిటివ్ ఉన్నప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ అయితే ఈక్విలిబ్రియం విల్ షిఫ్ట్ టు ఫార్వర్డ్ డైరెక్షన్. అదే ప్రెషర్ తగ్గిస్తే ఈక్విలిబ్రియం విల్ షిఫ్ట్ టు బ్యాక్వర్డ్ డైరెక్షన్. మరి అప్పుడు డెల్టా ఎన్ పాజిటివ్ ఉంది కానీ నాకు ఈక్విలిబ్రియం ఫార్వర్డ్కే వెళ్ళాలి, నేను ప్రోడక్ట్సే ప్రిపేర్ చేయాలనుకుంటాను, సో ఫార్వర్డ్ వెళ్ళాలి, అప్పుడు ప్రెషర్ ఏం మెయింటైన్ చేయాలి, అప్పుడు ప్రెషర్ తక్కువ ఉండాలి. సో ఇది ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్, అది డెల్టా ఎన్తో కానీ టెంపరేచర్తో కానీ సంబంధం లేదు. ఏ రియాక్షన్లోనైనా రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ పెంచితే ఫార్వర్డ్కి వెళ్తుంది, ప్రోడక్ట్కి పెంచితే బ్యాక్వర్డ్కి వెళ్తుంది. అండ్ టెంపరేచర్ ఏంటి, ఎగ్జోథర్మిక్ అయితే
టెంపరేచర్ తక్కువ ఉండాలి, సో దట్ ఫార్వర్డ్ వెళ్ళాలి. అదే ఎండోథర్మిక్ అనుకోండి, టెంపరేచర్ ఎక్కువ ఉండాలి, అప్పుడు ఫార్వర్డ్ వెళ్తుంది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఏమవుతుంది, డెల్టా ఎన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో డెల్టా ఎన్ నెగిటివ్ షిఫ్ట్ ఫార్వర్డ్, డెల్టా ఎన్ పాజిటివ్ ప్రెషర్ తక్కువ ఉండాలి, అప్పుడే ఫార్వర్డ్కి షిఫ్ట్ అవుతుంది ఈక్విలిబ్రియం. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్. ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ అనేది ఈక్విలిబ్రియంలో ఎటువంటి చేంజ్ ఉండదు, షిఫ్టింగ్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ అనేటువంటి చేంజ్ ఉండదు. కాకపోతే ఆ ఈక్విలిబ్రియం ఫాస్ట్గా అటైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్ మే అటైన్ ఫాస్ట్, అక్కడనే నో చేంజ్ ఇన్ ఈక్విలిబ్రియం, నైదర్ ఇట్ మే మూవ్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. కాకపోతే ఆ ఈక్విలిబ్రియం అటైన్ అయ్యే టైం ఫాస్ట్ ఉండొచ్చు. సో అది ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ యూజింగ్ వేపర్ డెన్సిటీ. మనం డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఇన్ఫర్మేషన్ కే కనుక్కోవడానికి యూజ్ చేసాం, అలానే డెన్సిటీ యూజ్ చేస్తూ కూడా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ మనం కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడేంటి, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ డిటర్మినేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఫ్రమ్ వేపర్ డెన్సిటీ. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ దేంతో రిప్రజెంట్ చేస్తాం, ఆల్ఫా. సో వీఆర్ డిటర్మినింగ్ ఆల్ఫా ఫ్రమ్ వేపర్ డెన్సిటీ, డెన్సిటీ డితో డిటర్మైన్ చేస్తాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ఎక్స్ మోల్స్ ఆఫ్ బి, ఈ రెండు గ్యాసెస్ అయితేనే వేపర్ డెన్సిటీ అన్న టర్మ్ యూజ్ చేయాలి, లేకపోతే చేయలేము. సో ఏ మోల్స్ ఎక్స్ మోల్స్గా డివైడ్ అవుతుంది, ఎక్స్ బి మోల్స్గా అంటే 1 మోల్ ఆఫ్ ఏ ఎక్స్ మోల్స్ ఆఫ్ బీగా డివైడ్ అవుతుంది, ఏ కన్వర్టెడ్ టు బి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుతుంది, ఎక్స్ అయితే 1 కాదు, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. అంటే ఏంటి, టైం ఫార్వర్డ్ అయినా కొద్దీ అప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి పెరుగుతుంది కదా. ఏ తగ్గుతుంది, ఓకే, బట్ బి పెరుగుతుంది, బట్ బి నెంబర్ ఆఫ్ మోల్స్ ఎక్స్ 1 కంటే ఎక్కువ. సో కాబట్టి ఓవరాల్గా నెంబర్ ఆఫ్ మోల్స్ పెరుగుతున్నాయి. మరి నెంబర్ ఆఫ్ మోల్స్ పెరిగితే వాల్యూమ్ పెరుగుతుంది, వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్. మరి వాల్యూమ్ పెరిగినప్పుడు డెన్సిటీ ఏమవుతుంది, డెన్సిటీ ఫార్ములా ఏంటి, మాస్ బై వాల్యూమ్. మరి ఇక్కడ వాల్యూమ్ పెరుగుతుంది కదా, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ ఏమవ్వాలి, తగ్గాలి. ఎందుకు, డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, కాబట్టి డెన్సిటీ తగ్గుతుంది. దేని డెన్సిటీ, ఏ మనం ఏతో కంపేర్ చేస్తున్నాం. సో ఏ ఇన్ఫర్మేషన్, ఏ ఇనీషియల్గా డెన్సిటీ ఎంత ఉంది అండ్ ఈక్విలిబ్రియం డెన్సిటీ ఎంత, సో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఈ ఆల్ఫా వాల్యూ కూడా డిటర్మైన్ చేయొచ్చు. సో ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఆల్ఫా ఏంటి, ఇది 1 - ఆల్ఫా, ఇది ఎక్స్ ఆల్ఫా. సో టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇజ్ ఈక్వల్ టు 1 - ఆల్ఫా ప్లస్ ఎక్స్ ఆల్ఫా, నథింగ్ బట్ 1 + ఆల్ఫా × x - 1 అని పెట్టుకోవచ్చు. 1 + ఆల్ఫా × x - 1 అని పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఇప్పుడు డెన్సిటీ ఏమనుకున్నాం, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, కరెక్ట్. బట్ వాల్యూమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు n, అంటే డెన్సిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు v. దెర్ఫోర్ డెన్సిటీ ఈజ్ మళ్ళీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు n, అంటే d1/d2 ఈజ్ ఈక్వల్ టు n2/n1. సో ఇక్కడ n2 ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైనల్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఇనీషియల్. మరి ఫైనల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని, 1 + ఆల్ఫా × x - 1. బై ఇనీషియల్ ఎన్ని, 1 - ఇనీషియల్ ఫస్ట్ మనం తీసుకుంది 1, ఇది 0, ఇది ఫైనల్. సో ఇనీషియల్ ఈజ్ 1, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు d1/d2. సో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆల్ఫా వాల్యూ d1 - d2/d2 × x - 1. సో ఆల్ఫా మనం డెన్సిటీ నుంచి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. d1 ఏంటి, ఇనీషియల్ డెన్సిటీ, d2 ఏంటి, ఫైనల్ డెన్సిటీ. దేని యొక్క డెన్సిటీ ఏది, దెన్ x - 1 అనేది డెల్టా ఎన్, నథింగ్ బట్ x - 1 ఏంటి, డెల్టా ఎన్. సో ఈ డెన్సిటీని మనం మాలిక్యులర్ వెయిట్ మాస్ ఎట్ ఈక్విలిబ్రియంతో కూడా డినోట్ చేయొచ్చు. అండ్ ఇలా సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు
మొలిక్యులర్ వెయిట్ అంటే ఏ ఒక మొలిక్యులర్ వెయిట్ ఇనీషియల్ ఎప్పుడు మొలిక్యులర్ వెయిటే కదా మైనస్ డెన్సిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెయిట్ ఆఫ్ ఏ సో మాస్ ఎట్ ఈక్విలిబ్రియం ఇలా పెట్టచ్చు మాస్ ఎట్ ఈక్విలిబ్రియం బై మాస్ ఎట్ ఈక్విలిబ్రియం మళ్ళీ డి టూ సో ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ వన్ అనేది మళ్ళీ పెట్టే అవసరం లేదు ఇట్ ఈస్ కవర్డ్ ఇన్ డి టూనే సో ఇది కూడా ఇంకొక ఫార్ములా ఆల్ఫా క్యాలిక్యులేట్ చేయడానికి ఈ రెండు ఇంపార్టెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డి వన్ మైనస్ డి టూ బై డి టూ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ అండ్ హియర్ ఎం మైనస్ ఎం ఈక్విలిబ్రియం బై ఎం ఈక్విలిబ్రియం సో దీనికి రిలేటెడ్ ఒక ప్రాబ్లం చేద్దాం మనం 1 లీటర్ ఆఫ్ N2O4 వేస్ 3 grams at 27 degrees సెల్సియస్ అండ్ 742 mm ప్రెషర్ 742 mm ప్రెషర్ క్యాలిక్యులేట్ మోలార్ మాస్ అండ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఆల్ఫా మోలార్ మాస్ అండ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ సో ఈ రెండు క్యాలిక్యులేట్ చేయాలి సో ఫస్ట్ ఏంటి ఈ క్వశ్చన్ రాసుకుందాం N2O4 ఏంగా డిసోసియేట్ అవుతుంది 2 moles ఆఫ్ NO2 సో ఎట్ ఈక్విలిబ్రియం ఇది 1 మైనస్ ఆల్ఫా అయితే ఇది 2 ఆల్ఫా సో టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత 1 ప్లస్ ఆల్ఫా సో ఆల్ఫా వాల్యూ మనకు తెలియదు కదా వెయిట్ ఒకటే తెలుసు వెయిట్ తెలుసు N2O4 మాలిక్యులర్ వెయిట్ తెలుసు సో ఈక్విలిబ్రియం దగ్గర సో యూజింగ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈక్వల్ టు NRT సబ్స్టిట్యూట్ చేస్తే నథింగ్ బట్ W బై ఎం ఆర్టీ సబ్స్టిట్యూట్ చేస్తే మనం మాలిక్ వెయిటెడ్ ఈక్విలిబ్రియం కనుక్కోవచ్చు సో యూజింగ్ వాట్ ఫార్ములా WRT బై PV సో డబ్ల్యూ ఎంత 3 grams అని ఇచ్చారు ఆర్ 0.0821 ఇంటూ టెంపరేచర్ ఆల్రెడీ ఉంది ఇన్ఫర్మేషన్ 27 కానీ కెల్విన్లో తీసుకోవాలి కెల్విన్లో తీసుకోవాలి ఎప్పుడు సో 3 × 0.0821 ఇంటూ 300 ఇంటూ ప్రెషర్ 742 mm కింద వేయాలి బట్ ఆర్ వాల్యూ మనం ఇచ్చింది లీటర్ అట్మాస్ఫియర్ సో అట్మాస్ఫియర్లో కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే 760/742 దిస్ వన్ ఇంటూ వాల్యూమ్ ఎంత 1 లీటర్ సో ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఈక్విలిబ్రియం వెయిట్ 75.68 ఇది ఏం వెయిట్ ఈక్విలిబ్రియం కానీ మాలిక్యులర్ వెయిట్ ఏంటి యాక్చువల్గా N2O4 ఫార్ములా నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు 2 నైట్రోజన్స్ 2 × ఈచ్ నైట్రోజన్ 14 2 × 14 ప్లస్ 4 × 16 మొత్తం యాడ్ చేస్తే 92 వస్తుంది సో మాలిక్యులర్ వెయిట్ 92 అంటే ఇది ఎం ఇది ఎం ఈక్విలిబ్రియం సో ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఎం అంటే 92 మైనస్ ఈక్విలిబ్రియం అంటే 75.68 బై 75.68 ఇజ్ ఈక్వల్ టు 0.216 ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది 0.216 అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ రియాక్షన్ కంప్లీట్ అయింది ఇక్కడ 21.6% ఎలా చేసాం 0.216 × 100 ఈజ్ పర్సంటేజ్ ఆఫ్ రియాక్షన్ సో 21.6% ఆఫ్ రియాక్షన్ మాత్రమే ఫార్వర్డ్ జరిగింది అంటే జరిగింది అంటే రిమైనింగ్ అరౌండ్ 78.4% N2O4 అలానే మిగిలిపోయింది ఓన్లీ 21% మాత్రమే ఫార్వర్డ్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎఫెక్ట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ టోటల్ ప్రెషర్ ఆన్ ఎ సిస్టమ్ ఎట్ ఈక్విలిబ్రియం అంటే ఆల్రెడీ మన దగ్గర ఒక ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుంది బట్ ఏం స్టడీ చేస్తున్నాం ఒకవేళ టోటల్ ప్రెషర్ మనం చేంజ్ చేయగలిగితే ఆ ఈక్విలిబ్రియంలో ఏదైనా యాడ్ చేసి లేదా డిలీట్ చేసి రియాక్టెంట్ యాడ్ చేసో లేదా ప్రోడక్ట్ యాడ్ చేసో లేదా ఇంకేదైనా ఒక కొత్త కాంపోనెంట్ రియాక్టెంట్ లేదా ప్రోడక్ట్తో రియాక్ట్ కాని కాంపోనెంట్ యాడ్ చేస్తే ప్రెషర్ చేంజ్ అవుతుంది కదా గ్యాషియస్ కాంపోనెంట్స్ యాడ్ చేస్తే సో ఆ చేంజ్ వల్ల ఈక్విలిబ్రియంలో ఏం చేంజెస్ వస్తాయి ఎఫెక్ట్ ఏంటి ఈక్విలిబ్రియం మళ్ళీ ఎటు మూవ్ అవుతుంది ఫార్వర్డా
బ్యాక్వర్డ్. సో ఆల్రెడీ ఒక ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అయిన దాంట్లో మనం రియాక్టెంట్ కానీ ప్రోడక్ట్ కానీ లేదా ఏదైనా ఇన్నర్ గ్యాస్ అనుకుందాం, ఇన్నర్ గ్యాస్ ఎన్ అని పెట్టుకుందాం, ఇన్నర్ గ్యాస్ ఎన్ కాదు, సో లెట్ అస్ సీ సమ్ డి, డి అనే గ్యాస్ ఒకవేళ వీటిపైన యాడ్ చేస్తే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ ఈక్విలిబ్రియం. సో ఫస్ట్ వన్, బై యాడింగ్ రియాక్టెంట్ గ్యాస్ ఆర్ ప్రోడక్ట్ గ్యాస్, బట్ ఇంపార్టెంట్ ఏంటి, కీపింగ్ వాల్యూమ్ కాన్స్టాంట్. సో కీపింగ్ వాల్యూమ్ కాన్స్టాంట్. సో ఈ ప్రాసెస్లో ఈక్విలిబ్రియం దగ్గర మనం ఏం యాడ్ చేస్తున్నాం, రియాక్టెంట్ ఆర్ ప్రోడక్ట్, అంటే ఈ రెండు ఆల్రెడీ గ్యాస్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి, మనం ఏదైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం. కండిషన్ ఏంటి, వాల్యూమ్ కాన్స్టాంట్. సో ఒకవేళ గ్యాస్ యాడ్ చేయకపోతే, రియాక్టెంట్ ఇంకా ప్రోడక్ట్ మనం పెంచకపోతే, కేపీ ఈక్వేషన్ ఏమని రాస్తాం, కేపీ ఈజ్ ఈక్వల్ టు కేఎన్ ఇంటూ టోటల్ ప్రెషర్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ పవర్ డెల్టా ఎన్. ఇక్కడ మనం రియాక్టెంట్ యాడ్ చేసినాం అనుకుందాం. సో రియాక్టెంట్ యాడ్ చేస్తే ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవ్వాలి, ప్రోడక్ట్. కానీ ఇక్కడ ఈ ఈక్వేషన్లో చేంజ్ ఏమొస్తుంది, మనం రియాక్టెంట్ యాడ్ చేసినా ప్రోడక్ట్ యాడ్ చేసినా ఇక్కడ రేషియో, ఇక్కడ రేషియో కేఎన్ రేషియో అంటే అంతే ఉంది కదా, కేఎన్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్, కేఎన్ ఎక్కడ చేంజ్ అవ్వట్లే కాబట్టి కేపీ కూడా కాన్స్టెంట్ ఉండదు. సో నో ఎఫెక్ట్ ఆన్ కేఎన్ కాబట్టి కేపీ కాన్స్టెంట్. సో నెక్స్ట్, బై యాడింగ్ ఇనర్ట్ గ్యాస్, బై యాడింగ్ ఇనర్ట్ గ్యాస్ అంటే ఏంటి, సమ్ ఎగ్జాంపుల్ హీలియం, అసలు సంబంధం లేదు, ఆర్తో రియాక్ట్ అవ్వదు హీలియం, పీతో రియాక్ట్ అవ్వదు. సో అలాంటి ఒక గ్యాస్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం, అంటే ఆ గ్యాస్ ఇంట్రడ్యూస్ చేసిన దానివల్ల ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ పెరుగుతుంది. సో సేమ్ ఈ పైన ఉన్న ఈక్వేషన్లో మనం ఎన్ పెంచుతున్నాం అండ్ ప్రెషర్ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్ పెరిగితే పీ కూడా పెరుగుతుంది. ఎక్కడ, ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్, నో ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్, ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. సో ఈ హీలియం యాడ్ చేసాం, ఎన్ పెరిగింది పీ పెరిగింది కాబట్టి రేషియో ఏమైంది, కాన్స్టాంట్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ కేఎన్ పైన ఎఫెక్ట్ లేదు, మరి కేఎన్ ఎఫెక్ట్ కాకపోతే కేపీ కూడా ఎఫెక్ట్ లేదు. సో ఈవెన్ ఇనర్ట్ గ్యాస్ యాడ్ చేసినా ఇక్కడ కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర ఎఫెక్ట్ పడటం లేదు. వెన్ యూ చేంజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అండ్ ప్రోడక్ట్ ఆర్ యు యాడ్ ఎనీ అదర్ ఇనర్ట్ గ్యాస్ దెన్ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్ దెర్ ఈజ్ నో ఎఫెక్ట్ ఆన్ ఈక్విలిబ్రియం పొజిషన్ బికాస్ కేఎన్ కూడా ఎఫెక్ట్ లేదు కాబట్టి. సో థర్డ్, కీపింగ్ ప్రెషర్ కాన్స్టాంట, కీపింగ్ ప్రెషర్ కాన్స్టాంట్, కీపింగ్ ప్రెషర్ కాన్స్టాంట్ ఏం యాడ్ చేస్తున్నాం, కీపింగ్ ప్రెషర్ కాన్స్టాంట్ వీఆర్ యాడింగ్ ఇనర్ట్ గ్యాస్, ఒక ఇన్నర్ట్ గ్యాస్ యాడ్ చేస్తున్నాం, చాలా ఇంపార్టెంట్ ఇది, ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. సో ఒక ఇన్నర్ట్ గ్యాస్ ప్రెషర్ కాన్స్టాంట్ మెయింటైన్ చేస్తూ యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, సేమ్ కేపీ ఇస్ ఈక్వల్ టు కేఎన్ ఇంటూ టోటల్ ప్రెషర్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ డెల్టా ఎన్. ఈ ఈక్వేషన్లో ఇన్నర్ గ్యాస్ యాడ్ చేయడం వల్ల ఎన్ పెంచుతున్నాం కానీ పీ ఏమైంది, పీలో చేంజ్ లేదు, కాన్స్టెంట్ ప్రెషర్ అని చెప్పాం కదా, నో ఎఫెక్ట్ ఇన్ ద పీ. మరి అప్పుడు ఎన్ వాల్యూ ఒకటే చేంజ్ అవుతే మనకి రేషియో చేంజ్ అవుతుంది, ఈ రేషియో చేంజ్ అవుతే మనకి ఈక్వేషన్ ఈక్వేట్ అవ్వదు. సో అప్పుడు ఏమవుతుంది, కేపీ మాత్రం చేంజ్ కాకూడదు, ఎందుకు, టెంపరేచర్ చేంజ్ చేయట్లే, టెంపరేచర్ కాన్స్టాంట్గా ఉన్నంతసేపు కేపీ అప్పుడు కాన్స్టాంటే. సో ఈ ఎలా అడ్జస్ట్ అవుతుంది, కేఎన్ అడ్జస్ట్ అవుతుంది. సో కేఎన్ వాల్యూలో చేంజ్ వస్తుంది. సో ఎప్పుడైతే ఇన్నర్ట్ గ్యాస్ ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్లో యాడ్ చేస్తామో డెల్టా ఎన్ పైన డిపెండ్ అవుతుంది. ఒకవేళ డెల్టా ఎన్ పాజిటివ్ అయితే, డెల్టా ఎన్ పాజిటివ్ అయితే డినామినేటర్ ఇంక్రీజ్ చేస్తున్నాం, అంటే రేషియో ఏమైంది, తగ్గుతుంది. రేషియో తగ్గితే ఇది పెరగాలి, పీటీ బై ఎన్ వాల్యూ మనకి తగ్గుతుంది. సో ఇది తగ్గితే ఎఫెక్ట్ నలిఫై చేయడానికి కేఎన్ పెరగాలి. కేఎన్ పెరగాలి అంటే ఈక్విలిబ్రియం ఎటు షిఫ్ట్ అవ్వాలి, ఈక్విలిబ్రియం షుడ్ షిఫ్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్, షుడ్ షిఫ్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే ఈ ఇనర్ట్ గ్యాస్ వల్ల ఈక్విలిబ్రియం ఫార్వర్డ్కి వెళ్తుంది. నెక్స్ట్, డెల్టా ఎన్ నెగిటివ్ ఉంటే, డెల్టా ఎన్ నెగిటివ్ ఉంటే
అప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ నెగిటివ్ కదా, సో ఈ రేషియో పెరుగుతుంది, పీటీ బై ఎన్ రేషియో పెరుగుతుంది. ఈ రేషియో పెరిగితే కేఎన్ ఏమవ్వాలి, తగ్గాలి. అప్పుడు ఈక్విలిబ్రియం షుడ్ షిఫ్ట్ టు బ్యాక్వర్డ్ డైరెక్షన్, ఇట్ షుడ్ షిఫ్ట్ టు బ్యాక్వర్డ్ డైరెక్షన్. సో ఇలా మనం ఎఫెక్ట్ ఆన్ టోటల్ ప్రెషర్ అనే సిస్టమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ రియాక్షన్ కోషంట్ అండ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ గురించి చూద్దాం. రియాక్షన్ కోషంట్ దేంతో రిప్రజెంట్ చేస్తాం, క్యూ. రియాక్షన్ కోషంట్ అంటే మీనింగ్ ఏంటి, సేమ్ ఈక్విలిబ్రియం ప్రాసెస్లో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఈక్విలిబ్రియం అటైన్ అయినా లేదా ఆ క్రాస్ అయినా కానీ ఆ రేషియోని, ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి అండ్ ఏ రేషియోని రియాక్షన్ కోషంట్, రియాక్షన్ కోషంట్ అని పిలుస్తాం. అంటే బిఫోర్ అటైనింగ్ ఈక్విలిబ్రియం, ఈ ప్రాసెస్ రివర్సిబులే, బట్ మనం ఏ యాడ్ చేయగానే మనకు ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవ్వదు కదా. సో ఎగ్జాంపుల్ ఈక్విలిబ్రియం రావాలి అంటే మనకు ఒక 20 మినిట్స్ టైం పడుతుంది అనుకుందాం, 20 మినిట్స్ టైం పడుతుంది. సో మీరు 5 మినిట్స్ తర్వాతనే కాన్సన్ట్రేషన్ ఏ ఎంతుంది బి ఎంతుంది అని చెక్ చేశారు, అప్పుడు దాని రేషియో తీసుకుంటే మనకు వచ్చేది ఈక్విలిబ్రియం కాన్స్టెంటా, కాదు, ఈక్విలిబ్రియం రాలేదు కదా. సో అప్పుడు ఆ రేషియో వల్ల మనకు వచ్చేది రియాక్షన్ కోషంట్. సో ఇక్కడ రియాక్షన్ కోషంట్ కేతో తక్కువ ఉందా ఎక్కువ ఉందా, ఇదేమో రియాక్షన్ కోషంట్, ఇదేమో ఈక్విలిబ్రియం. సో టైం 5 మినిట్స్లో రియాక్షన్ కోషంట్ ఏంటి వాల్యూ, లెట్ అస్ సే సమ్ ఎక్స్, మరి కే ఈక్విలిబ్రియం ఏముంటుంది, గ్రేటర్ దాన్ ఎక్సే ఉంటుంది. ఎందుకు, 20 మినిట్స్ తర్వాత మనకి బి ఇంకా పెరిగింది కదా. సో కాబట్టి ఏ రియాక్షన్ ఏ ఈక్విలిబ్రియంలోనైతే క్యూ వాల్యూ కే ఈక్విలిబ్రియంతో తక్కువ ఉంటుందో, క్యూ వాల్యూ కే ఈక్విలిబ్రియంతో తక్కువ ఉంటుందో, అప్పుడు ఆ రియాక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్లోనే అక్కర్ అవుతుంది, ఫార్వర్డ్ డైరెక్షన్లోనే అక్కర్ అవుతుంది. ఏ రియాక్షన్లో అయితే క్యూ ఈక్విలిబ్రియం వాల్యూ ఎక్కువ ఉంటుందో కే ఈక్విలిబ్రియంతో పోలిస్తే, అప్పుడు అది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో అక్కర్ అవుతాయి. దెన్ ఎప్పుడైతే క్యూ ఈక్వల్ టు కే ఈక్విలిబ్రియం అంటామో అప్పుడు అది ఈక్విలిబ్రియం అంటే రివర్సిబుల్, ఈక్విలిబ్రియం దగ్గర ఉన్నట్టు, రియాక్షన్ ఈజ్ యాట్ ఈక్విలిబ్రియం అంటాం. నా అంటే రెండు ఈక్వల్ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఈ రెండు యూజ్ చేసి మనం ఆ రియాక్షన్ యొక్క గిబ్స్ ఫ్రీ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. థర్మోడైనమిక్స్లో ఒక ఈక్వేషన్ నేర్చుకున్నాం, డెల్టా జి ఇజ్ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ ప్లస్ ఆర్టీ లాన్ క్యూ, ఆర్టీ లాన్ క్యూ. కానీ ఎట్ ఈక్విలిబ్రియం డెల్టా జీ వాల్యూ ఏమని నేర్చుకున్నాం, జీరో. ఎట్ ఈక్విలిబ్రియం డెల్టా జీ జీరో అయితే అప్పుడు డెల్టా జీ నాట్ ఏమైంది, డెల్టా జీ నాట్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్టీ లాన్ క్యూ. ఇప్పుడు క్యూ అనం ఈక్విలిబ్రియం అయింది కాబట్టి ఇట్ ఈస్ కే ఈక్విలిబ్రియం, రైట్, కే ఈక్విలిబ్రియం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -2.303 ఆర్టీ లాగ్ కే ఈక్విలిబ్రియం. సో ఇది ఫార్ములా యూజ్ చేస్తాం గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ కనుక్కోవడానికి రివర్సిబుల్ ప్రాసెస్లో. సో ఇదంతా మనం కెమికల్ ఈక్విలిబ్రియం గురించే చెప్పుకున్నాం. దీని నెక్స్ట్ టాపిక్ అయానిక్ ఈక్విలిబ్రియం. అంటే ఇప్పటివరకు మనం యూజ్ చేసిన ఈక్విలిబ్రియమ్స్ అన్నీ ఓన్లీ కెమికల్ కాంపోనెంట్సే ఉన్నాయి, నేను ఎక్కడ కూడా అయాన్స్ రాయలేదు, ప్లస్ కానీ మైనస్ కానీ లేదు. సో ఇప్పుడు ఒకవేళ అయాన్స్లో ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతే దాన్నే అయానిక్ ఈక్విలిబ్రియం అంటాం. సో నెక్స్ట్ టాపిక్ అయానిక్ ఈక్విలిబ్రియం. సో కెమికల్ ఈక్విలిబ్రియంలో నెక్స్ట్ టాపిక్ అయానిక్ ఈక్విలిబ్రియం. సో మనం ఇప్పుడు నెక్స్ట్ డీల్ చేయబోయేది అయానిక్ ఈక్విలిబ్రియం. సో అయానిక్ ఈక్విలిబ్రియం అంటే ఏమని చెప్పుకున్నాం, ఈక్విలిబ్రియం ఎగ్జిస్టింగ్ బిట్వీన్ అయాన్స్, అంటే లెఫ్ట్ సైడ్ అన్అయోనైజ్డ్ అయాన్స్ ఉంటాయి, రైట్ సైడ్ అయోనైజ్డ్ అంటే అయాన్సే మిగులుతాయి మనకి. సో బిట్వీన్ అయాన్స్, సో అయాన్స్ ఎక్కడైతే క్రియేట్ అవుతుందో. కానీ అయాన్స్ అన్నప్పుడు అయానిక్ రియాక్షన్స్ అనుకోవరకండి, బికాజ్ జనరల్గా అయానిక్ రియాక్షన్స్ అన్నీ ఇర్రివర్సిబుల్, మనకి రివర్సిబుల్ రావు. కానీ ఏవైతే వీక్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయో, లైక్ వాట్, వీక్ ఎలక్ట్రోలైట్స్ ఏంటి, వీక్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ సచ్ యాజ్ వీక్ యాసిడ్ లేదా వీక్ బేస్ లేదా సాల్ట్స్,
ఏం సాల్ట్స్ ఎన్ఏసిఎల్ సాల్ట్ లాంటి కాదు. ఎందుకు, ఎన్ఏసిఎల్ మనం స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ నుంచి ప్రిపేర్ చేస్తాం కాబట్టి అలాంటివి ఈక్విలిబ్రియం చూపించవు. సో సాల్ట్స్ ఆఫ్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కావచ్చు, లేదా స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ కావచ్చు, లేదా బోత్ వీక్ యాసిడ్ వీక్ బేస్. త్రీ టైప్స్ ఆఫ్ సాల్ట్స్, వీక్ యాసిడ్ వీక్ బేస్, సాల్ట్స్ ఆఫ్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, అండ్ వీక్ యాసిడ్ వీక్ బేస్. నెక్స్ట్ ఫోర్త్ వన్, స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్. స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ ఇవన్నిట్లో మనం ఈ అయానిక్ ఈక్విలిబ్రియం గమనిస్తాం. సో ఫస్ట్ బిఫోర్ ఈ ఈక్విలిబ్రియం డీల్ చేసే ముందు అసలు యాసిడ్ అండ్ బేస్ని ఎలా డిఫైన్ చేస్తారు, డిఫరెంట్ సైంటిస్ట్ హ్యాస్ డిఫైన్డ్ ఇన్ డిఫరెంట్ వే. సో ఫస్ట్ డెఫినేషన్ యాసిడ్ బేస్ థియరీలో, సో ఫస్ట్ థియరీ అరేనియస్ యాసిడ్ బేస్ థియరీ. సో ఇట్ ఈస్ అరేనియస్ యాసిడ్ బేస్ థియరీలో యాసిడ్ని హీ డిఫైన్డ్ ఇట్ యాజ్, ఏదైతే సొల్యూషన్, ఏదైతే యాసిడ్ హెచ్ ప్లస్ని రిలీజ్ చేస్తుందో దేంట్లో, అక్వస్ సొల్యూషన్లో ఏ సొల్యూషన్ అయితే హెచ్ ప్లస్ని రిలీజ్ చేయగలుగుతుందో, సో ఆ సొల్యూషన్ని మనం యాసిడ్ అంటే అరేనియస్ యాసిడ్ అని డిఫైన్ చేశాడు. ఏ సొల్యూషన్ అయితే అక్వస్ లేదా ఏదైతే కాంపోనెంట్ వాటర్లో యాడ్ చేయగానే హెచ్ ప్లస్ రిలీజ్ చేస్తుందో దాన్ని మనం యాసిడ్ అని పిలవచ్చు అరేనియస్ ప్రకారం. నెక్స్ట్ బేస్ అండ్ దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి, హెచ్సిఎల్, హెచ్ఎన్ఓ3. సో హెచ్సిఎల్ తీసుకున్నాం, వాటర్లో యాడ్ చేసాం, అప్పుడు ఏమవుతుంది, హెచ్ ప్లస్ అండ్ సిఎల్ మైనస్. హెచ్ ప్లస్ రిలీజ్ చేస్తుంది కదా, కాబట్టి దాన్ని యాసిడ్ అని డిఫైన్ చేశారు, అది కూడా యాసిడ్. నెక్స్ట్ బేస్, ఏ కాంపోనెంట్లో అయితే ఓహెచ్ ఉండి అది అక్వస్ వాటర్లో యాడ్ చేయగానే ఓహెచ్ మైనస్ అయాన్ రిలీజ్ చేస్తాయో వాటిని బేసెస్ అని పిలవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ NaOH, కాల్షియం హైడ్రాక్సైడ్, KOH, వీటన్నిటిని బేస్ అని డిఫైన్ చేశారు. డెఫినేషన్ వరకు ఓకే, కానీ దీంట్లో లిమిటేషన్స్ ఏంటి, దీంట్లో డ్రాబ్యాక్స్ ఏంటి, అన్ని సొల్యూషన్స్ అన్ని యాసిడ్స్లో హెచ్ ప్లస్ లేదు, అండ్ అన్ని కాంపోనెంట్స్ బేసిస్లో ఓహెచ్ మైనసే ఉండాలని రూల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ ప్లస్ అక్వస్ సొల్యూషన్లో హెచ్ ప్లస్ అంటే ఓన్లీ డైల్యూట్ అక్వస్ సొల్యూషన్స్ వరకు మాత్రమే ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ ప్లస్ గురించి చెప్పారు, అంటే యాసిడ్ బేస్ డెఫినేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ ప్లస్ చెప్పారు ఓకే. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమోనియా ఉంది, హైడ్రోజన్ N2H4 ఉన్నాయి, సో ఇవి వీటిలో ఓహెచ్ మైనస్ లేదు కానీ ఇవేంటి, బేసెస్. సో ఇలాంటి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. డెఫినేషన్ ఆఫ్ యాసిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ అక్వస్ సొల్యూషన్, లేదా కాంపౌండ్స్ లైక్ NH3N2H4 విచ్ ఆర్ బేసెస్, కానీ డెఫినేషన్లో ఇది బేస్గా మనం గుర్తించలేం. సో ఇవి కొన్ని డ్రాబ్యాక్ ఆఫ్ అరేనియస్ థియరీ. సో సెకండ్ థియరీ బ్రాన్స్టెడ్ లౌరీ యాసిడ్ బేస్ థియరీ. సో ఈ థియరీ ప్రకారం యాసిడ్స్ ఆర్ దోస్ which release H plus ion in any solvent, అంటే ఓన్లీ అక్వస్ ఓన్లీ వాటర్లోనే అని పర్టిక్యులర్ కండిషన్ లేదు, ఇన్ ఏ సాల్వెంట్ యాసిడ్ షుడ్ రిలీజ్ హెచ్ ప్లస్. మరి బేస్ ఏంటి, బేస్ షుడ్ యాక్సెప్ట్ హెచ్ ప్లస్, ఓహెచ్ మైనస్ గురించి ఇక్కడ చెప్పలేదు. ఏ బేస్ ఇస్ దట్ విచ్ యాక్సెప్ట్ హెచ్ ప్లస్ ఇన్ ఏ సాల్వెంట్. సో అరేనియస్ యాసిడ్స్ అన్నీ ఇక్కడ బ్రాన్స్టెడ్ యాసిడ్సే, హెచ్సిఎల్, హెచ్ఎన్ఓ3 అన్నిట్లో హెచ్ ప్లస్ ఉన్నాయి. మరి ఇప్పుడు బ్రాన్స్టెడ్ లౌరీ యాసిడ్ బేసెస్లో బేసెస్ ఏంటి, లైక్ అమోనియాని మనం బేస్ అని పిలుచుకోవచ్చు. ఎందుకు, అమోనియా క్యాన్ యాక్సెప్ట్ హెచ్ ప్లస్ అండ్ ఫామ్ అమోనియం అయాన్. అండ్ ఈ బ్రాన్స్టెడ్ లౌరీ థియరీలో ఇంకొక డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, ఇది అమోనియా మనం బేస్ అని పిలుస్తున్నాం ఓకే, ఒక హెచ్ ప్లస్ యాడ్ అయ్యాక అది ఫామ్ అయింది అమోనియం అయాన్. సో ఈ అమోనియం అయాన్ని మనం కాంజుగేట్ యాసిడ్ అని పిలవాలి, కాంజుగేట్ యాసిడ్ అంటే ఈ రెండు కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అన్నమాట. ఏవైతే టూ కాంపోనెంట్స్ ఓన్లీ హెచ్ ప్లస్ తేడాతో ఉంటాయో వాటిని మనం కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్ అని పిలవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్, హెచ్సిఎల్ ఉంది, హెచ్సిఎల్ హెచ్ ప్లస్ని రిలీజ్ చేస్తుంది, మిగిలిందేంటి, సిఎల్ మైనస్.
ఇప్పుడు మనం దీన్ని యాసిడ్ అని డిఫైన్ చేస్తున్నాం. మరి ఇదేమైంది? ఇది కాంజుగేట్ బేస్ అయింది. సో హెచ్సిఎల్ ఇంకా సిఎల్ మైనస్ ఏంటి? కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. H2SO4 హెచ్ ప్లస్ రిలీజ్ చేస్తుంది ప్లస్ HSO4 మైనస్. సో దీంట్లో కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ ఈ రెండు. అలానే HSO4 మైనస్ ఇంకొక హెచ్ ప్లస్ని కూడా రిలీజ్ చేస్తుంది. సో అప్పుడు ఫామ్ అయ్యేది SO4-2. సో ఈ రెండు కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. మరి రిలేషన్ బిట్వీన్ H2SO4 అండ్ SO4 ఏమీ లేదు, బికాస్ వాటికి డిఫరెన్స్ ఏంటి? 2 ప్రోటాన్స్. సో 2 ప్రోటాన్స్ డిఫరెన్స్ ఉంటే మనం కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అని పిలవం. ఓన్లీ 1 ప్రోటాన్ డిఫరెన్స్ ఉండాలి వీటిలాగా. లైక్ దిస్. నెక్స్ట్ బ్రాన్స్టన్ లవ్రీ సాల్వెంట్స్ క్లాసిఫికేషన్ కూడా చేశారు. క్లాసిఫికేషన్ ఆఫ్ సాల్వెంట్స్. ఏ సాల్వెంట్ అయితే హెచ్ ప్లస్ని రిలీజ్ చేస్తుందో దాన్ని అసిడిక్ సాల్వెంట్స్ అని అన్నారు. అండ్ ఏ సాల్వెంట్ అయితే హెచ్ ప్లస్ని యాక్సెప్ట్ చేస్తుందో అది బేసిక్ సాల్వెంట్. ఎగ్జాంపుల్ అసిడిక్లో హెచ్సిఎల్, H2SO4, అసిటిక్ యాసిడ్ ఇవన్నీ. మరి బేసిక్లో అమోనియా, ఇథిలిన్ డయామైన్ అంటే CH2, CH2, NH2, NH2, ఇథిలిన్ డయామైన్ ఇవన్నీ బేసిక్ సాల్వెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ యాంఫీప్రోటిక్ సాల్వెంట్స్. యాంఫీ అంటే బోత్. ఏ సాల్వెంట్ అయితే హెచ్ ప్లస్ని రిలీజ్ చేయడం కానీ చేస్తుందో అది యాంఫీప్రోటిక్. ఎగ్జాంపుల్ వాటర్ ఇంకా ఆల్కహాల్. వాటర్ ఏంటి, హెచ్ ప్లస్ని డొనేట్ చేస్తే OH మైనస్ మిగులుతుంది, లేదా హెచ్ ప్లస్ని యాక్సెప్ట్ చేస్తే H3O+ మిగులుతుంది. సో వాటర్ అనేది యాంఫీప్రోటిక్ సాల్వెంట్. అలానే ఆల్కహాల్ కూడా హెచ్ ప్లస్ని రిలీజ్ చేస్తుంది, ఆక్సిజన్లో లోన్ పేరు ఉంది కాబట్టి హెచ్ ప్లస్ని యాక్సెప్ట్ కూడా చేసుకుంటుంది. ఇది యాంఫీప్రోటిక్ సాల్వెంట్. లాస్ట్ ఏ ప్రోటిక్ సాల్వెంట్. ఈ ఏ ప్రోటిక్ సాల్వెంట్ అంటే ఏంటి? ఏ అంటే వితౌట్ ప్రోటిక్, అంటే ప్రోటాన్ లేని సాల్వెంట్స్. ఎగ్జాంపుల్ బెంజీన్, C6H6. ఫార్ములాలో హైడ్రోజన్స్ ఉన్నాయి కానీ అది రిలీజ్ చేయదు. సో అలాంటి సాల్వెంట్స్ని మనం ఏ ప్రోటిక్ సాల్వెంట్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ టాలిన్. ఏ ప్రోటిక్ సాల్వెంట్లో ఉన్న ఇంకో ఎగ్జాంపుల్ టాలిన్. జనరల్గా నాన్ పోలార్ సాల్వెంట్స్ ఏ ప్రోటిక్ సాల్వెంట్ కిందికి వస్తుంది. సో ఫస్ట్ రెండు ప్రోటిక్ అని చెప్పుకోవచ్చు. సో ప్రోటిక్లో 2 టైప్స్, అసిడిక్, బేసిక్. యాంఫోప్రోటిక్లో ఎగ్జాంపుల్స్ వాటర్, ఆల్కహాల్. ఏ ప్రోటిక్లో ఆర్గానిక్ సాల్వెంట్స్ లైక్ బెంజీన్, టాలిన్, సైక్లోహెక్సేన్ ఇలాంటివన్నీ ఏ ప్రోటిక్ సాల్వెంట్స్. సో మరి బ్రాన్స్టన్ లవ్రీ థియరీలో డ్రాబ్యాక్ ఏంటి? చాలా చిన్న డ్రాబ్యాక్స్. లైక్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆయన డెఫినేషన్ యాసిడ్ కానీ బేస్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ హెచ్ ప్లస్ ఉంది. డెఫినేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ హెచ్ ప్లస్ ఉంది కానీ కొన్ని మాలిక్యూల్స్, కాంపౌండ్స్ లైక్ ఏంటి, BF3 లూయిస్ యాసిడ్గా పనిచేస్తుంది కానీ దానిలో హెచ్ ప్లస్ లేదు. అలానే అల్యూమినియం క్లోరైడ్ కూడా లూయిస్ యాసిడ్గా పనిచేస్తుంది బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ హెచ్ ప్లస్. సో ఇలాంటి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇది కూడా కవర్ అయ్యే ఎగ్జాంపుల్ యాసిడ్ బేస్ థియరీ, లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. నెక్స్ట్ థియరీ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. థర్డ్ థియరీ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. సో ఈ థియరీ ప్రకారం యాసిడ్ అనేది లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయాలి, అండ్ బేస్ అనేది లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయాలి. అప్పుడైతేనే మనం దాన్ని లూయిస్ యాసిడ్ బేస్ అని పిలవచ్చు. ఎగ్జాంపుల్ ఆఫ్ లూయిస్ యాసిడ్స్ ఏంటి?
ఇది యాక్సెప్ట్ చేయాలి అంటే బీఎఫ్ త్రీలో ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంది. సో ఆ వేకెంట్ ఆర్బిటాల్లో అమోనియా లాంటి మాలిక్యూల్స్ వాటిలో ఉన్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇవ్వగలుగుతుంది. సో వాటి మధ్యలో వచ్చే డేటివ్ బాండ్ అనొచ్చు. సో ఇది యాసిడ్ బేస్ పెయిర్ అనమాట, లూయిస్ యాసిడ్ బేస్ పెయిర్. సో ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం లూయిస్ యాసిడ్ బేస్ థియరీలో చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు డెఫినేషన్ నేర్చుకున్నాం కదా యాసిడ్ బేసెస్ గురించి, ఇప్పుడు అసిడిక్ స్ట్రెంగ్త్ గురించి. అసిడిక్ స్ట్రెంగ్త్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏది స్ట్రాంగ్ యాసిడ్ ఏది వీక్ యాసిడ్? సో యాసిడిక్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకోవాలంటే మనం పిహెచ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ పిహెచ్ కాన్సెప్ట్. పిహెచ్ కాన్సెప్ట్ ఇది పి టు ది పవర్ ఆఫ్ హెచ్ కాదు, ఇది స్మాల్ పి బేస్ హెచ్, స్మాల్ పి బేస్ హెచ్ అంతే తప్ప పి టు ది పవర్ ఆఫ్ హెచ్ అని రాయకూడదు. నెక్స్ట్ పిహెచ్ కాన్సెప్ట్ గురించి కనుక్కున్నది ఎస్పిఎల్ సోరెన్సన్ 1909లో. సో పిహెచ్ అనేది ఏంటి, పిహెచ్ అనేది ఎలా డిఫైన్ చేశారు అంటే ఇట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్, అది నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ యాక్టివ్ హెచ్ ప్లస్ అయాన్, కాబట్టి పిహెచ్ అంటున్నాం. నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ యాక్టివ్ హెచ్ ప్లస్ అయాన్ ప్రజెంట్ ఇన్ దట్ ఆక్వస్ సొల్యూషన్. అంటే ఎందుకు ఈ ఫార్ములా, మనం ఆక్వస్ సొల్యూషన్స్లో హెచ్ ప్లస్ యొక్క కాన్సన్ట్రేషన్ 10 to the power of -14 వరకు వేరీ అవుతుంది. హెచ్ ప్లస్ యొక్క కాన్సన్ట్రేషన్ 1 to the power of -14 వరకు వేరీ అవుతుంది. కాబట్టి అంటే అంత డైల్యూట్ సొల్యూషన్స్కి మాత్రమే మనం ఈ పిహెచ్ కాన్సెప్ట్ వాడతాం, పిహెచ్ ఫార్ములా వాడతాం. హై కాన్సన్ట్రేటెడ్ కాన్సన్ట్రేషన్ 2 molar, 10 molar అలాంటి వాటికి మనం ఈ ఫార్ములా అప్లై చేయకూడదు. దిస్ ఫార్ములా ఈజ్ ఓన్లీ ఫర్ డైల్యూట్ ఆక్వస్ సొల్యూషన్స్. సో ఈ పిహెచ్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది, వాటర్ యొక్క పిహెచ్ ఏంటి, ఈజీగా అందరం 7 అని చెప్తాం. కరెక్టే, వాటర్ ఒక పిహెచ్ 7, ఎందుకంటే వాటర్ మాలిక్యూల్ డిసోసియేట్ అవుతే, ఒక 2 moles ఆఫ్ వాటర్ తీసుకుంటే 2 moles అన్ని వాటర్ మాలిక్యూల్స్ డిసోసియేట్ అవ్వవు. సో డిసోసియేట్ అయిన హెచ్ ప్లస్ ఇంకొక వాటర్ మాలిక్యూల్తో జాయిన్ అయ్యి H3O+ ఫామ్ చేసింది, ప్లస్ ఒక OH-. అంటే వాటర్ డిసోసియేట్ అయితే మనకి ఒక హైడ్రోనియం అయాన్ ప్లస్ ఒక హైడ్రాక్సైడ్ అయాన్ రిలీజ్ అయింది. అయితే దీని కాన్సన్ట్రేషన్ 10 to the power of -7 ఉంది, దీని కాన్సన్ట్రేషన్ 10 to the power of -7. సో పైన ఉన్న ఫార్ములాలో అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, నెగిటివ్ లాగ్ ఆఫ్ 10 to the power of -7, కాబట్టి 7 అని ఆన్సర్ చెప్తాం. సో పిహెచ్ ఆఫ్ వాటర్ 7 అనడం కరెక్టే. ఒకవేళ వాటర్ని మనం బాయిల్ చేస్తే అప్పుడు ఏం అబ్జర్వ్ చేసాము అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఈ H3O+ 10 to the power of -6 అయింది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3O+ -6 అయింది, అంటే పెరిగిందా తగ్గిందా, పెరిగింది, 10 to the power of -6 అయింది. అప్పుడు పిహెచ్ ఎంత వస్తుంది మనకి, నెగిటివ్ లాగ్ ఆఫ్ 10 to the power of -6 పెడితే 6 వస్తుంది. పిహెచ్ 7 రాలేదు కదా ఇప్పుడు, అంటే ఆ వాటర్ యాసిడ్గా మారిందా వేడి చేయడం వల్ల, కాదు. ఈ వాల్యూ మీరు ఏదైతే గుర్తుపెట్టుకున్నారో పిహెచ్ ఆఫ్ వాటర్ 7 అని, అది 25 degrees Celsius వద్దనే, 25 degrees Celsius దగ్గరనే ఆ పిహెచ్ ఆఫ్ వాటర్ 7 కరెక్ట్. కానీ ఇప్పుడు హీట్ చేస్తేనే కదా మనకి కాన్సన్ట్రేషన్ వచ్చింది, అంటే టెంపరేచర్ మార్చాం కదా, లేటెస్ట్ అరౌండ్ 60 degrees Celsius దగ్గర ఈ కాన్సన్ట్రేషన్ వచ్చింది. సో పిహెచ్ ఎంత వచ్చింది, 6 అనేది 25 కాదు కాబట్టి 6 అనేది ఎక్కడ, 60 degrees. సో స్టిల్ వాటర్ ఎప్పటికీ న్యూట్రలే, నువ్వు ఏ టెంపరేచర్ దగ్గర తీసుకున్న వాటర్ ఎప్పటికీ న్యూట్రలే. పిహెచ్ 7 ఓన్లీ 25 దగ్గర ఉంటుంది, 6 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, కాకపోతే టెంపరేచర్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది. 25 degrees Celsius దగ్గర పిహెచ్ స్క్వేర్ మనం ఇలా వేస్తాం, 0 to 7, 7 to 14, 0 to 7 యాసిడిక్, 7 to 14 బేస్. ఎగ్జాక్ట్గా 7 ఉంటే న్యూట్రల్ అని పిలుస్తాం, ఇది కరెక్టే. కానీ టెంపరేచర్ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 25 degrees Celsius. అదే 60 degrees Celsius దగ్గర నేను ఏ స్కేల్ ప్రిపేర్ చేయొచ్చు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3O+ ఎంత ఉంది, 10 to the power of -6.
మరి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎస్ టూ ప్లస్ టెన్ టు పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ ఉంటే ఓహెచ్ కూడా మైనస్ సిక్సే ఉంటుంది. ఎందుకు? ప్రతి వాటర్ మాలిక్యూల్లో ఒక హెచ్ ప్లస్ అండ్ ఒక ఓహెచ్ మైనసే కదా ఉండేది, ఎక్కువ ఏది ఉండదు. కాబట్టి రెండు ఈక్వల్ ఉంటాయి. పిహెచ్ సిక్స్ ఉంటే పిఓహెచ్ కూడా సిక్స్ ఉంటుంది. కాబట్టి 60 డిగ్రీస్ దగ్గర స్కేల్ ఏమవుతుంది? 0 to 6, 6 to 12 అవుతుంది. సో స్కేల్ డిఫరెన్స్ వల్ల మనకి ఆన్సర్ చేంజ్ వచ్చింది. ఇది కూడా న్యూట్రల్. సో 6 దగ్గర న్యూట్రల్ అన్నమాట. సో జనరల్గా క్వశ్చన్స్ ఎప్పుడు మనం 25 డిగ్రీ సెల్సియస్ దగ్గరనే చూస్తాం. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోవడం కరెక్టే, కానీ వేడి చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ చేంజ్ అయింది కదా, అది యాసిడ్గా మారింది అనుకోవడమే తప్పు. అలా ఎప్పుడు జరగదు. సో నెక్స్ట్ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. అయానిక్ ప్రోడక్ట్, అయానిక్ వాటర్లో ఏం అయాన్స్ ఉన్నాయి? హెచ్ ప్లస్ ఇంకా ఓహెచ్ మైనస్. వాటి ప్రోడక్ట్, సో మల్టిప్లై చేస్తే దాన్ని వచ్చే ఆన్సర్ ఏంటి? హెచ్ ప్లస్ ఇంకా ఓహెచ్ కాన్సన్ట్రేషన్ వాల్యూ. ఈ రెండే వస్తున్నాయి కదా. సో ఇది ఈక్విలిబ్రియం, రివర్సిబుల్ ప్రాసెస్. కాబట్టి కే ఇస్ ఈక్వల్ టు ఏమని రాస్తాం? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ బై రియాక్టెంట్స్. సో ప్రోడక్ట్ ఏంటి? H3O ప్లస్ OH మైనస్ బై వాటర్. దీనివల్ల మనకి ఎటువంటి చేంజ్ ఉండదు. రీజన్, వాటర్లో ప్రతి ఒక్క అయాన్ డిసోసియేట్ అవ్వదు. సో దీని అమౌంట్ ఆల్మోస్ట్ ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ దిస్ వాటర్ ఈజ్ నెగ్లిజబుల్. కాబట్టి ఈ H2O లెఫ్ట్కి వస్తే K into H2O కాన్సన్ట్రేషన్ ఇస్ ఈక్వల్ టు H3O ప్లస్ ఇంటూ OH మైనస్. ఇది ఓవరాల్గా మనం సింపుల్గా KW అని రాయొచ్చు. సో దీని ఎఫెక్ట్ అసలు ఉండదు. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఈక్వల్ టు KW. దీన్నే మనం అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అంటాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్. సో ఎట్ 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర KW వాల్యూ ఎంత? కాన్సన్ట్రేషన్ ఏమని చెప్పాను 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర? 10⁻⁷. అది ఎప్పుడు చేంజ్ అవ్వదు. 10⁻⁷. హెచ్ ప్లస్ 7 అయితే ఓహెచ్ మైనస్ కూడా 7 అవుతుంది. సో ఓవరాల్గా 10⁻⁴. సో KW వాల్యూ ఎంత? 10⁻⁴. కానీ మరి వాటి యూనిట్స్ ఏంటి? మనం మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. ఏం మల్టిప్లై చేసాం? కాన్సన్ట్రేషన్. మరి కాన్సన్ట్రేషన్ యూనిట్ ఏంటి? మోల్స్ పర్ లీటర్. రెండు ఉన్నాయి, సో మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. సో ఇది KW యొక్క వాల్యూ. 10⁻⁴ మోల్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్. సో ఏదైనా సొల్యూషన్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓహెచ్ మైనస్ ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి అంటే అది న్యూట్రల్ అంటాం. అది న్యూట్రల్. ఏదైనా సొల్యూషన్లో హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది ఓహెచ్ మైనస్ కంటే, అప్పుడు అది అసిడిక్ అవుతుంది. ఏదైనా కాన్సన్ట్రేషన్లో ఓహెచ్ ఎక్కువ ఉంది అప్పుడు అది బేసిక్ అవుతుంది. సో ఓవరాల్గా KW ఈజ్ ఈక్వల్ టు, ఇది గుర్తుపెట్టుకుంటే, నథింగ్ బట్ PKW. నెగిటివ్ లాగ్ అప్లై చేయండి పైన ఉన్న ఈక్వేషన్ వీటికి. నెగిటివ్ లాగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే, నెగిటివ్ లాగ్ ఆఫ్ KW PKW ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ లాగ్ ఆఫ్ H3O ప్లస్ PH, నెగిటివ్ లాగ్ ఆఫ్ OH మైనస్ POH. సో ఎక్కువనా తక్కువనా దాని సమ్ ఎప్పుడు PKW ఉండాలి. అంటే 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర పిహెచ్ ప్లస్ పిఓహెచ్ వాల్యూ ఎప్పుడు 14 ఉండాలి. ఏదైనా పిహెచ్ ఎక్కువ ఉండనియండి తక్కువ ఉండనియండి, కానీ సమ్ చేస్తే మాత్రం దాని వాల్యూ ఎప్పుడు 14 ఉండాలి. ఏ టెంపరేచర్ దగ్గర? 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేసి చూద్దాం. క్యాలిక్యులేటింగ్ పిహెచ్ ఆఫ్ యాసిడ్. క్యాలిక్యులేట్ పిహెచ్ ఆఫ్ 0.05 molar HCl. సో పిహెచ్ ఫార్ములా ఏంటి? నెగిటివ్ లాగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్. అంటే నెగిటివ్ లాగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఎంత? 0.05. దీని ఏం రాయొచ్చు? నెగిటివ్ లాగ్ ఆఫ్ 5 into 10⁻².
అంటే నెగిటివ్ లాగ్ ఆఫ్ 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ 2 మైనస్ లాగ్ 5. లాగ్ 1 to 10 ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సో దట్ ఈజీగా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 1 to 10 చాలా ఇంపార్టెంట్ ఈ పిహెచ్ క్యాలిక్యులేషన్స్లో. సో లాగ్ మైనస్ లాగ్ 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ 2 2, లాగ్ 5 వాల్యూ అరౌండ్ 0.7 అనుకుందాం. సో 0.7 ఆన్సర్ 1.3. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ పిహెచ్ ఫర్ 0.01 మోలార్ NaOH. 0.01 మోలార్ NaOH. సో ఇక్కడేంటి, మన సొల్యూషన్ బేస్ యాసిడ్ కాదు ఈ ఫార్ములా తీసుకోవడానికి. బేస్ కాబట్టి OH రిలీజ్ చేస్తుంది. సో మీకు ఫస్ట్ పిఓహెచ్ క్యాలిక్యులేట్ చేయాలి మీరు. సో పిఓహెచ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ లాగ్ ఆఫ్ 0.01, అంటే నెగిటివ్ లాగ్ ఆఫ్ 10 to the power of -2, అంటే డైరెక్ట్ ఆన్సర్ 2. పిఓహెచ్ 2, కానీ ఎప్పుడు మేము క్వశ్చన్స్ అడిగేది పిహెచ్లో అడుగుతాం. సో పిహెచ్ ఏంటి, పిహెచ్ ప్లస్ పిఓహెచ్ ఎంత, ఎప్పుడు పీకేడబ్ల్యూ. సో ఈక్వల్ టు 14. టెంపరేచర్ జనరల్గా 25 degrees Celsius దగ్గరనే అడుగుతాం. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 14. సో పిహెచ్ ఎంత, 14 మైనస్ 2 ఎంత వచ్చింది, 12. ఒకవేళ డైరెక్ట్ బై మిస్టేక్ మీరు పిహెచ్ ఈజ్ ఈక్వల్ ఇదంతా చేసి 2 వచ్చింది అనుకోండి, బేస్కి 2 ఉండదు కదా, బేస్కి 7 కంటే ఎక్కువ ఉండాలి కదా. సో అట్లా చెక్ చేసుకుంటే మీకు కొంచెం అర్థమవుతుంది. సో మీరు క్యాలిక్యులేట్ చేసింది పిహెచ్ కాదు, పిఓహెచ్ కాదు, పిహెచ్ అని. సో ఇది కేర్ఫుల్. థర్డ్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ పిహెచ్ ఆఫ్ 0.05 మోలార్ H2SO4. 0.05 మోలార్ H2SO4. సో ఇక్కడ పిహెచ్ ఫార్ములా ఏంటి, నెగిటివ్ లాగ్ ఆఫ్ సేమ్ హెచ్ ప్లస్ అయాన్, ఫార్ములాలో తేడా లేదు. ఇక్కడ ఏం తీసుకుంటాం, మైనస్ లాగ్ 0.05 తీసుకుంటే తప్పు అవుతుంది. రీజన్ చూడండి, యాక్టివ్ హెచ్ ప్లస్ డెఫినేషన్ ఏమని చెప్పుకున్నాం, పిహెచ్ ఇస్ ఈక్వల్ టు నెగిటివ్ లాగ్ ఆఫ్ యాక్టివ్ హెచ్ ప్లస్ అయాన్. ఇక్కడ ప్రతి 1 మోల్ ఆఫ్ H2SO4 నుంచి ఎన్ని హైడ్రోజన్స్ రిలీజ్ అవుతున్నాయి, 2, అంటే దీని బ్యాలెన్సీ 2. అంటే బెటర్ మీరు మొలారిటీ తీసుకోవడం కన్నా నార్మాలిటీతో క్యాలిక్యులేట్ చేస్తే, నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ వ్యాలెన్సీ కదా. వ్యాలెన్సీ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎంత, 2. సో 0.05 × 2 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 0.1. సో పిహెచ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ 0.1, అంటే మైనస్ లాగ్ 10 to the power of -1, నథింగ్ బట్ 1. సో ఒకవేళ ముందర 0.05 తీసుకుంటే మీకు 1.3 వచ్చే అవకాశం ఉంది ఆన్సర్. సో కాబట్టి 1, ఓన్లీ 1 గుర్తుపెట్టుకోండి. సో కాన్సన్ట్రేషన్స్ ఎప్పుడు నార్మాలిటీలో తీసుకోవడం చాలా బెటర్, కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది. ముందు హెచ్సిఎల్ ఏంటి, డైరెక్ట్ మొలారిటీ పెట్టి తీసుకున్నాం. రీజన్ దాని బ్యాలెన్సీ 1. నార్మాలిటీ అయినా మొలారిటీ అయినా బ్యాలెన్సీ 1 ఉన్నప్పుడు ఆన్సర్లో తేడా రాదు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ పిహెచ్ ఆఫ్ 1 × 10 to the power of -8 మొలార్ హెచ్సిఎల్ అట్ 25 degrees Celsius. 10 to the power of -8 మొలార్ హెచ్సిఎల్, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎలా చేస్తున్నామో. సో ఇక్కడ సేమ్ ఫార్ములా, పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ లాగ్ హెచ్ ప్లస్ తీసుకుంటే నెగిటివ్ లాగ్ ఆఫ్ 10 to the power of -8 × 1 తీసుకుంటే మనకు ఆన్సర్ 8 వస్తుంది. కానీ తప్పు. రీజన్, 25 degrees Celsius దగ్గర యాసిడ్, మనం యాసిడ్ హెచ్సిఎల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, యాసిడ్ యొక్క పిహెచ్ ఎంత ఉండాలి, 7 కంటే తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ మనకు ఆన్సర్ 8 వస్తుంది. సో మనం ఈ మెథడ్ తీసుకోవడం తప్పు. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మనం ఇక్కడ ఒకటి మిస్ అయ్యాం. కాన్సన్ట్రేషన్ చూడండి, 10 to the power of -8, అంటే వెరీ వెరీ లో. ఎంత లో, హెచ్ ప్లస్లో వాటర్ కంటే తక్కువ. 25 degrees Celsius దగ్గర వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత, హెచ్ ప్లస్ది 10 to the power of -7. అంటే హెచ్ ప్లస్ ఫ్రమ్ మీ మన హెచ్సిఎల్ ఎంత, 10 to the power of -8. ఏది ఎక్కువ ఉంది, వాటర్ దెక్కు ఉంది. అంటే యాసిడ్తో పోలిస్తే వాటర్ దెక్కు ఉంది. కాబట్టి మనం హెచ్ ప్లస్ టోటల్ తీసుకోవాలి. సో టోటల్ ఎంత అవుతుంది, ఇట్ ఈస్ ఈక్వల్ టు 10 to the power of -7 ప్లస్ 10 to the power of -8 చేస్తే 1.1 × 10 to the power of -7 వస్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూ పిహెచ్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు
negative log of 10 to the power of minus 7 into negative log of 1.1. So 7 minus log 1.1. Log 1 0. ఒకవేళ అలా అప్రాక్సిమేట్ 0 తీసుకుంటే మీకు ఆన్సర్ మళ్ళీ 7 వస్తుంది. అది తప్పు. సో లాగ్ 1.1 0.041. సో 7 మైనస్ 0.04 అని పెట్టుకుంటే మనకు వచ్చే ఆన్సర్ 6.96. అంటే వెరీ వెరీ డైల్యూట్ యాసిడ్ అనమాట. 7కి కొంచెమే తక్కువ ఉంది, అంటే చాలా వెరీ డైల్యూట్ సొల్యూషన్. సో ఇలా కాన్సన్ట్రేషన్స్ చాలా తక్కువ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా పెట్టుకొని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయకూడదు. ఇలా టోటల్ హెచ్ ప్లస్ క్యాలిక్యులేట్ చేసి చేయాలి. దీన్నే కామన్ అయాన్ ఎఫెక్ట్ అని అంటాం. ఎందుకు, ఈ హెచ్ ప్లస్ హెచ్సిఎల్తో కాక మనం వాటర్ది కూడా తీసుకున్నాం. సో దాని ఎఫెక్ట్ వల్లనే కదా మనకు ఆన్సర్ తేడా వచ్చింది. సో ఈ ఎఫెక్ట్నే మనం కామన్ అయాన్ ఎఫెక్ట్ అని అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 5. ఇప్పటి వరకు ఓన్లీ యాసిడ్ ఓన్లీ బేసెస్ చూసాం. ఇప్పుడు యాసిడ్ అండ్ బేస్ మిక్స్ చేస్తే లేదా రెండు యాసిడ్స్ మిక్స్ చేస్తే pH ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, క్యాలిక్యులేట్ pH ఆఫ్ ఫస్ట్ వన్ చూద్దాం. 0.02 మొలార్ 200 ml HCl ప్లస్ 0.03 మొలార్ 300 ml HNO3 మిక్స్ చేసినాం. సెకండ్ క్వశ్చన్, 0.08 మొలార్ 800 ml NaOH ప్లస్ 0.05 మొలార్ 200 ml HCl. సో టూ డిఫరెంట్ సొల్యూషన్. ఫస్ట్ వన్ చూద్దాం. ఈ రెండు యాసిడ్సే ఫస్ట్ వన్. సో రెండు యాసిడ్స్ అన్నప్పుడు మనం ఫస్ట్ నెట్ నార్మాలిటీ కనుక్కోవాలి. ఏ ఫార్ములా, N1V1 ప్లస్ N2V2 బై V1 ప్లస్ V2 కనుక్కున్నాక ఆ pH ఫార్ములాలో pH ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ లాగ్ ఆఫ్ హెచ్ ప్లస్ కదా. ఇప్పుడు హెచ్ ప్లస్ దేంది, నెట్ నార్మాలిటీ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. సో ఇక్కడ పైన సబ్స్టిట్యూట్ చేస్తే 0.02 ఇంటూ 200 ప్లస్ 0.03 ఇంటూ 300 బై 200 ప్లస్ 300 టోటల్ మనకు వచ్చే వాల్యూ 2.6 ఇంటూ 10⁻²⁻² అవుతుంది. సో అది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ నెగిటివ్ లాగ్ ఆఫ్ 2.6 ఇంటూ 10⁻²⁻² చేస్తే ఆన్సర్ 1.6 వస్తుంది. సో ఇలా మిక్చర్ ఆఫ్ టూ యాసిడ్స్ బేసెస్ ఎప్పుడు ఇదే ఫార్ములా యూజ్ చేయాలి. కానీ సెకండ్ వన్ చూడండి, అది యాసిడ్ టూ యాసిడ్స్ కాదు, టూ బేసెస్ కాదు, ఒక యాసిడ్ ఒక బేస్. అంటే అదొక కెమికల్ రియాక్షన్ అవుతుంది. ఏంటి, NaOH రియాక్ట్స్ విత్ HCl టు గివ్ NaCl అండ్ H2O. సో ఈ రెండు రియాక్ట్ అయితే మిగిలిన సొల్యూషన్ మాత్రమే మనకు pH చూపిస్తుంది. సో ఇక్కడ NaOH ఎంత తీసుకున్నాం, 0.08 × 800, 0.08 × 800. HCl ఎంత తీసుకున్నాం, 0.05 × 200. అంటే ఏది ఎక్కువ ఉంది, NaOH ఎక్కువ ఉంది. సో సబ్ట్రాక్ట్ చేయండి, అదంతా రియాక్ట్ అయిపోతుంది కదా. సో సబ్ట్రాక్ట్ చేశాక అప్పుడు టోటల్ వాల్యూమ్తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది నెట్ కాన్సన్ట్రేషన్ ఎంత వస్తుంది, ఇట్ ఈస్ ఈక్వల్ టు 0.054. సో అప్పుడు pH సబ్స్టిట్యూట్. కానీ ఇక్కడ ఏది ఎక్కువ ఉంది, NaOH HCl, NaOH ఎక్కువ ఉంది. సో pH రాయకూడదు, NaOH ఎక్కువ ఉంది కాబట్టి POH రాయాలి. సో POH ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ లాగ్ ఆఫ్ దాట్. సో నెగిటివ్ లాగ్ ఆఫ్ 0.054 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 1.28. సో అడిగేది pH కదా, క్యాలిక్యులేట్ pH అని ఇచ్చారు. సో pH ఈజ్ ఈక్వల్ టు 14 − 1.28, అంటే 12.72. సో ఇట్లా యాసిడ్స్కి బేసెస్కి మిక్చర్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్కి మనం pH క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు.